ఎత్తేశారు. సకాలంలో బిల్లులు చెల్లించలేదు. చివరికి పిల్లల కడుపు మార్చలేక ఏజెన్సీలో అప్పులు చేసి మరీ ఆకలి తీర్చారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం గత కొన్నేళ్లుగా అమలులో ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. జగన్ రెడ్డి పాలనలో మధ్యాహ్న భోజనం అంటే పురుగులు పట్టిన అన్నం, నీళ్లచారు దర్శనమిచ్చేవి. ఆడుకునే గోళీల సైజులో ఉండే కోడిగుడ్డు వారంలో ఒకరోజు విద్యార్థుల ప్లేట్లలో వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండేది. ఇటు తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలనే సంకల్పం కేసీఆర్ సర్కార్ హయాంలో అటకెక్కింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో గత ప్రభుత్వం చెల్లించిన బిల్లులకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. దీంతో నీళ్లచారు, ఉడకని అన్నమే విద్యార్థులకు భోజనమైంది. కేసీఆర్ ప్రభుత్వం వదిలిపెట్టిన పాత బకాయిలను రేవంత్ సర్కార్ ఇప్పుడిప్పుడే చెల్లిస్తోంది. తెలంగాణలో గాడి తప్పిన మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కార్ విధానాలే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకాలపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, థ్యాంక్ యూ. సో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో ఏదైతే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన అంశం పైన అమలు జరుగుతున్న తీరు, అందులో ఉన్నటువంటి లోటుపాట్ల పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా వెలుగు చూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం దీనికోసం ఒక మెనూ రూపొందిస్తే దాని ప్రకారం అమలవుతున్నటువంటి పరిస్థితులు కొన్ని చోట్లుంటే, కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఎవరికి వారికి రావాల్సినటువంటి ఏజెన్సీలకు బకాయిలు రాకపోవడం కావచ్చు, పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో వారికి సరిపడా వండి ఏదైతే పిల్లలకు వడ్డించేటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పి గతంలో జగన్ సర్కారు చాలా గొప్పగా స్కూల్స్ అన్నింటినీ కూడా మార్చివేస్తున్నామని చెప్పారు. అయితే 1 నుంచి 5వ తరగతి వరకు కేవలం 5.88 రూపాయలు, అలానే వారికి సంబంధించినటువంటి కోడిగుడ్డు ఇక 10వ తరగతి వరకు చూస్తే 8.57 రూపాయలు ఈ రకంగా చెల్లింపులు చేశారు. అది కూడా ప్రతి నెల టంచన్గా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఏజెన్సీలు కూడా చాలా భారానికి లోనైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారు ఏదో ఒక రకంగా దీన్ని మనం నడిపిస్తే సరిపోతుందన్న తరహాలోనే కొనసాగించారు. సో అలానే తెలంగాణలో కూడా చూస్తే ఇదే పరిస్థితి మనకు కనిపించింది. సో ముఖ్యంగా ఇక్కడ కూడా చూస్తే ఏదైతే తరగతుల వారీగా 1 నుంచి 5 వరకు ఒక రకంగా, అలానే ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మరొక రకంగా కూడా చెల్లింపులు చేశారు. ఎక్కడా కూడా మనం చూస్తే 8 రూపాయలకు మించి కూడా హై స్కూల్ పిల్లలకు కూడా ఇవ్వలేదు. దీంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన విషయంలో కొన్ని చోట్ల ఇస్కాన్ కావచ్చు, మరికొన్ని సంస్థలు ముందుకొచ్చిన చోట మాత్రం ఇక్కడ వారికి నిర్దేశించుకున్నటువంటి మెనూ ప్రకారం ఫుడ్ అందుతోంది, మిగిలినటువంటి చోట్ల మాత్రం ఆకలి కేకలు తప్పట్లేదు. సో ఏ రకంగా అమలవుతోంది అనే దానిపైన మనం చూస్తాం. ఒకసారి తెలంగాణలో మహబూబ్ నగర్కి వెళ్దాం, ఎందుకంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం జిల్లా కూడా. సో ఇక్కడ ఓవరాల్గా అంటే అన్ని చోట్ల ఒకే విధంగా ఉందని కాదు, కానీ మనం పరిశీలించినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఆసక్తికరమైన విషయాలు వచ్చాయి. సో అక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో సో ప్రధానంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిణామాలు, పరిస్థితులు సో ఓవరాల్గా మనం చూస్తే, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో ఏపీలో కూడా ఖచ్చితంగా మనం అన్ని స్కూల్స్ని పరిశీలించాం. అక్కడ కూడా మనం పరిశీలించినటువంటి దాంట్లో చాలా విషయాలు వచ్చాయి. సో కర్నూలుకు కూడా వెళ్దాం. ముందుగా ఒకసారి బసవరాజ్ ఏంటి, అసలు ఏ రకంగా జిల్లాలో ఇది అమలవుతోంది?
మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీసుకున్నట్లయితే 3227 పాఠశాలలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు తర్వాత జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 3,50,000 మంది విద్యార్థులు అంటే నిరుపేద విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. వీరికి చాలా మటుకు అక్షయ పాత్ర నుంచి మధ్యాహ్న భోజన వసతి అందుతుంది. అదేవిధంగా నాంది ఫౌండేషన్ వారు కూడా కొంత ఏదైతే రంగారెడ్డి జిల్లాలో ఉండే ప్రస్తుతం ఉండే షాద్నార్ ప్రాంతంలో నాంది ఫౌండేషన్ వాళ్ళు కూడా అందిస్తున్నారు. చాలా మటుకు ఇక్కడ మధ్యాహ్న భోజన కార్మికులు ఏదైతే వంట కార్మికులు దాదాపు ఉమ్మడి జిల్లాలో 1800 మంది కార్మికులు తమ యొక్క అంటే జీవన వృత్తిని తీసుకునేందుకు ఇక్కడ వచ్చి వంట చేసి విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించే విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు. అందుకు గాను ప్రభుత్వం వారికి చెల్లించే మొత్తం అంటే మినిమం గా 5.45 రూపాయల నుంచి మాక్సిమం గా 10.67 రూపాయల వరకు చెల్లించి అంటే విద్యార్థిని తరగతి స్థాయిని బట్టి చెల్లిస్తుంది. వారికి మెనూ కూడా అందించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ పాఠశాలలో ఉన్నాం సార్. ఇక్కడ జిహెచ్ఎం బాసిత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మన స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎంతమందికి మధ్యాహ్న భోజనం అందుతుంది, రుచికరంగా ఉంటుందా సార్? మోడల్ బేసిక్ హై స్కూల్లో 800 మంది ఉన్నారు నియర్లీ. దాంట్లో 600-500 చిల్లర్ డైలీ తింటారు. అంటే మెను పాటిస్తున్నారు. అట్లా భోజనం ఎట్లుంటుంది సార్? భోజనం నార్మల్గా ఉంటుంది, అంత హై కాదు అంత లో కాదు. వాళ్ళకి చెప్తున్నాము కర్రీస్ బాగా చేయాలని, అప్పుడప్పుడు సజెషన్స్ ఇస్తుంటాం. యాజ్ పర్ నామ్స్ వాళ్ళ బిల్స్ గిట్లా ఉన్నాయి, మనం ఎంఈఓకు సబ్మిట్ చేస్తాం. ఇక్కడ చాలా మటుకు వంట కార్మికులు అంటే ఏదో లక్షల రూపాయల్లో వాళ్ళు కిరాణా షాపుల్లో అప్పులు చేసి మరీ ఇక్కడ వంటలు చేస్తున్నప్పటికి కూడా సరైన సమయంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, మొత్తం ఉమ్మడి జిల్లాలో ఎంతమంది వంట కార్మికులు ఉన్నారు, వీళ్ళ యొక్క జీవన వృత్తి కొనసాగాలంటే ఇక్కడ వంటలు చేస్తుంటారు, కానీ వీళ్ళకి బిల్ సరిగా రావడం లేదు, దీనిపైన ఏమన్నా రిప్రజెంటేషన్ ఇస్తున్నారా? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 చిల్లర వంట కార్మికులు మధ్యాహ్న భోజనం చేసి వడ్డించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ గతంలో ప్రభుత్వం UPA 1 గవర్నమెంటు ఈ యొక్క మధ్యాహ్న భోజనం తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వం చెప్తుంది డ్రాప్అవుట్లు తగ్గుతూ ఉన్నాయి, చదువుకునేటువంటి పిల్లల సంఖ్య, పేదరికంలో వచ్చేటువంటి పిల్లల సంఖ్య బాగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో పేదరికానికి దిగున ఉన్నటువంటి చాలామంది పిల్లలు మధ్యాహ్నం భోజనం కొరకు కూడా స్కూల్ చదవడానికి వస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ యొక్క లెక్కల్లో చెప్తా ఉంది. ఆచరణకు వచ్చే వరకు ప్రభుత్వం ఈరోజు బిల్స్లు ఇవ్వడంలో సంవత్సరాల తరబడి, ఇప్పుడు 8, 9, 10 తరగతులకు సంబంధించిన పిల్లలకు సంబంధించి సంవత్సరం నుంచి ఈరోజు బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చేటువంటి బిల్లులు కూడా చాలా తక్కువగా ఇస్తా ఉన్నారు. 1 నుంచి 5 తరగతి లోపల ఉన్నటువంటి పిల్లలకు 5 రూపాయల చిల్లర, 7 నుంచి 10 లోపల 10వ తరగతి వరకు 9 రూపాయల చిల్లర ఇవ్వడం అంటే ఈరోజు విపరీతంగా ధరలు విరిగినాయి. అప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి ఇప్పుడు చూసుకుంటే చాలా రేట్లు విపరీతంగా ధరలు, నిత్యావసర ధరలు పెరిగినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెడతా ఉన్నారు. కానీ సంవత్సరానికి 6 నెలలకు ఇట్లా బిల్లులు వస్తే వాళ్ళు వచ్చేటువంటి నెలకు 10 రూపాయలు 20 రూపాయలు మిగిలితే వచ్చేదాన్ని అప్పులు కట్టడానికి సరిపోతా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ జిల్లాలో చాలామంది అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే బిల్లులు విడుదల చేసి ఈ అప్పుల నుంచి వాళ్ళని బయటకు పెట్టాలని చెప్పేసి తన పెరిగిన ధరలకు అనుకూలంగా మెను ఛార్జెస్ కూడా పెంచాలని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా గారు, చాలా మంది వంట కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేలకు వేలు అప్పులు చేసిన డబ్బులు రావడం లేదని. మీరు ఎంతమంది పిల్లలకు వంట చేస్తారు, ఎంతమంది ఎంత బిల్లు వస్తుంది, బిల్లు వచ్చింది మళ్ళీ వంటలకు కూరగాయలకు సరిపోతుందా? ఏడ సరిపోతుంది సార్. వాళ్ళు 300 మంది అంటారు, పిల్లలు 270 వరకు అంటారు. ఎట్లా ఇట్లా పిల్లలు ఎట్లా వస్తే అట్లా లెక్క చెప్తారు, అది వండుతాం. ఇంకా కూరగాయలు చేయాలంటారు, కూరగాయలు తెస్తాం. కూరగాయలు ఏమి తక్కువ ఉన్నాయా? లేవు. ఇప్పుడు ధర 30 రూపాయలు అయింది టమాట, 100 వరకు ఉండే. మాకు బిల్లులు ఇస్తే సరిగ్గా మేము కూడా మేము పెడతాం కదా, మాకు కరెక్ట్ బిల్లు రాకుంటే మేము ఎక్కడి నుంచి తేవాలి? మా ఇంట్లోనే కోపం అవుతుంది, మీరు ఎందుకు చేస్తారు, అవసరమా మీకు బిల్లు రాండి, 4 పైసలు వస్తాయనే కదా మీరు చేసేది అని మా వాళ్ళు కూడా అంటున్నారు. ఇది ఖచ్చితంగా ఇక్కడ చాలా మటుకు వాళ్ళ ప్రాముఖ్యత చెప్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంతమంది పిల్లలకు మీరు వంట చేస్తున్నారు, 8 రోజుల నుంచి బిల్లులు రాలేదు, అదేవిధంగా ఎప్పటి నుంచి ఇదే బిల్లు ఇదే రేటు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, రేట్లు పెంచాల్సిన అవసరం ఉందంటారా? రేట్లు పెంచలే కానీ 9.50 రూపాయలు ఇస్తున్నారు. మాకు రేట్లు పెంచాలి, మాకు ఏమి గిట్టుబాటు పడతలేదు. కూరగాయలు రేట్లు ఎక్కువైనాయి, సామాన్ రేట్లు ఎక్కువైనాయి. మేము ఇదే కిరాణా షాప్లో 1,50,000 అప్పు పెట్టినాం. ఆ అప్పుకు ముఖం చూపెట్టలేక దొంగలమైనాం తెలుసా? మేము మా బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ అప్పు చేసి మేము 4 తులాల బంగారం నేను కుదబెట్టిన ఈ కాలంలో. నా కొడుకులు పెట్టేటోళ్ళు లేరు, నాకు బిడ్డలు పెట్టేటోళ్ళు లేరు. కట్టెలైనా 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, కూరగాయలైనా 1 లక్ష ఇవ్వాలి. మేము ఇప్పుడు 9-10 సంవత్సరం దాకా మాకు బిల్లులే రాలేదు.
ఖచ్చితంగా ఇక్కడ చాలా మటుకు ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఏదైతే 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రేట్లు ఇప్పటికీ ఇస్తున్నారు, నిత్యావసర సరుకుల ధరలు పూర్తిగా పెరిగిపోయాయి. ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళకు వచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోవు. అది కూడా రెగ్యులర్ గా వస్తే ఏదో ఒకటి చేస్తాం, కానీ లక్షల రూపాయల అప్పులు పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ అప్పు ఇవ్వడం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా నెలసరి బిల్లులు వస్తే ఏదైనా విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం అందించేందుకు వీరు సిద్ధమని వెల్లడిస్తున్నారు. విడుదల సంతోషం.